జీవితంలో నీకు తెలియనిది నువ్వు పాపమని నీకు చెప్తున్నాడు సాతాను. కానీ నీ జీవితంలో ఆ పాపం ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. చాలా ముఖ్యమైనది. ఇక్కడే వాడు నిన్ను మ్యానిపులేట్ చేస్తున్నాడు, నీకు మాయ చేస్తున్నాడు సాతాను. నువ్వు చేసేది తప్పు కాదు. ఒక కుష్ఠరోగికి ఏం కలుగుతుంది అంటే నర్వ్స్ ఉంటాయి. నర్వ్స్ అంటే నరాలు. మన రక్తం దాంట్లో వెళ్తున్న వల్ల ఇక్కడ స్పర్శ ఉంటుంది అన్నమాట. ఈ నరాలు ఇక్కడ పనిచేయనప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్మర్శ పోతుంది. అంటే మనకు తెలియదు, ఇక్కడ గుచ్చినా కూడా ఏం తెలియదు అనమాట, ముద్దు బారిపోవడం. ఇంకా నీకు ఇక్కడ ఏం తెలియనప్పుడు ఏమవుతుంది, చెయ్యి అలా తినేసా తినేసి ఏళ్ళు ఎలా అయిపోతాయి, చిన్నగా అయిపోతాయా, కనిపించదు, ఇంకా ఎదగదు, ఇంక రావు, ఆ ఏళ్ళు రావు, అసలు కట్టు అవ్వలేదు. ఏం చేసింది అది, తినేసింది. అలాంటి వారు వాళ్ళ బాధలతో, వాళ్ళ శోధనలతో, వాళ్ళు ఇంట్లో నుంచి సొంత వారు వాళ్ళని వెలివేసేశారు. సొంత వారు ఎంత బాధపడుతుంటారు, వాళ్ళ కీడు, నష్టాలు, శాపాలు వారు తెచ్చుకున్న పాపం ద్వారా. మరి మీ జీవితంలో మీకు తెలుసా, మీ పాపం కూడా ఒకటి ముద్దు బారిపోయి ఉన్న వలన నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావు. దేవుడిచ్చే ఆశీర్వాదాలను తీసుకోలేకపోతున్నావు. క్రీస్తు ఇచ్చే స్వస్థతను నువ్వు తీసుకోలేకపోతున్నావు. క్రీస్తు నిన్ను దీవించాలని ఆశిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు, నిన్ను ఆయన రాజ్యానికి వాడుకోవాలని చూస్తున్నాడు. కానీ నీ పాపం ద్వారా నీ జీవితంలో ముద్దు బారిపోయి ఉన్నావు. మనం ఒకటి గుర్తుంచుకోవాలండి, మనం సంవత్సరం అంతంలోకి వచ్చామండి, సంవత్సరం అంతంలో ఉన్నాం. దేవుడు నీకు ఈ సంవత్సరాల్లో ఏదన్నా ఇంకా ఆశీర్వాదాలు ఇవ్వలేదంటే, నువ్వు దేవుని దగ్గర అడిగి తీసుకోవాలంటే, ఏదో ఒక పాపం ద్వారా నీ జీవితము ముద్దు బారిపోయి ఉంది. ఏదో ఒక పాపము, అది ఏం పాపం అనేది మీకే తెలియాలి. అది తాగుడా, లేకపోతే వ్యభిచారమా, మోసమా, లేకపోతే లోకంలో ఏదో సంపాదించుకోవాలనే ఆశ. నువ్వు పాపంలో ఉన్నావంటండి, నువ్వు ఏదైనా శోధనలు ఉన్నావంటండి, నువ్వు క్రీస్తు దగ్గరికి రావాలి, దేవుని ఆలయానికి రావాలి. నువ్వు వారం వారం క్రీస్తు దగ్గరికి రావాలి. నువ్వు ఒకరోజు వస్తే నీకు స్వస్థత కలగదు. నీకు ఏ బాధ లేదనుకుంటున్నావేమో, నీకు ఏదో ఒక శోధన ఉంది, ఏదో ఒక నింద ఉంది, ఏదో ఒక బాధ ఉంది, ఏదో ఒక వేదన ఉంది, ఏదో ఒక అవసరత ఉంది కాబట్టే క్రీస్తు కొరకు నువ్వు నిలబడ్డావు. మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిందండి, క్రీస్తు నాకు ఏదైనా మేలు చేస్తే, ఏంటది, క్రీస్తు నాకు ఏదైనా మేలు చేస్తే నేను దేవుణ్ణి స్తుతిస్తాను అంటున్నావు నువ్వు. కానీ క్రీస్తు ఏమై ఉన్నాడో దాని కొరకు నువ్వు క్రీస్తుని స్తుతించావంటే, దాని కొరకు దేవుణ్ణి ఆరాధించావంటే, దేవుడు నీ జీవితంలో ఏమిస్తానంటున్నాడండి, స్వస్థతనిస్తాడు, పరిపూర్ణతనిస్తాడు. నువ్వు సంవత్సరం అంతంలోకి వస్తున్నావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావనేది నువ్వు గ్రహించుకోవాలి, నువ్వు ఆలోచించాలి. నువ్వు ఎక్కడున్నవాడివి, దేవుడు ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడాడు, ఎన్నో వేదనలో కాపాడాడు, ఎన్నో నిందల నుంచి కాపాడాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే దేవుణ్ణి ఇంకా మనం పరిపూర్ణంగా విశ్వసించలేకపోతున్నావు. ఆయన ఏమై ఉన్నాడో దాని కొరకు నువ్వు స్తుతించలేకపోతున్నావు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు. ముద్దు బారిపోయింది, అలవాటు అయిపోయింది. ముద్దు బారిపోయి ఉన్న వారిని నువ్వు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, క్రీస్తు యొక్క క్షమాపణ కోరడానికి, క్రీస్తు యొక్క నిరీక్షణ కోరడానికి, క్రీస్తు సెలవులో చేసిన ప్రాశ్చిత బలిని గుర్తు చేసుకుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, క్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు, ఏసి నిన్ను స్వస్థపరుస్తాడు. నిన్ను బాగు చేసినప్పుడు ఏమొస్తుంది అంటున్నాడండి, పరిపూర్ణంగా వస్తుందండి దీవెన, పరిపూర్ణంగా వస్తుంది. ఆయన చిన్న చిన్న అవసరతలు ఇచ్చే దేవుడు కాదండి, ఏదో కొంచెం నిన్ను అలా ఉంచి వాడేసుకుని నిన్ను వదిలే దేవుడు కాదండి. నువ్వేం చేస్తున్నావంటే లోకంలో అన్నిట్లో అనుమానిస్తూనే ఉన్నావు. నాకు ఈ ఉద్యోగం రాలేదు, ఆ ఉద్యోగం రాలేదు, నువ్వు తెప్పలు పడుతున్నావు, నా వ్యాపారంలో అభివృద్ధి లేదు, కొంచెం ఏదైనా బాధ కలిగినట్టు ఏం చేస్తున్నావంటే క్రీస్తు మీద అలుగుతున్నావు. కానీ క్రీస్తు ఏమై ఉన్నాడో దాని కొరకు నువ్వు స్తుతిస్తే, క్రీస్తు నా గొప్ప రాజు, ఆ లోక రక్షకుడు. క్రీస్తు మనుషుడు కాదు నిన్ను రక్షించేవాడు, యేసయ్య నిన్ను రక్షించేవాడు, యేసయ్య నిన్ను దీవించేవాడు. దేవుని దృష్టిలో పరిపూర్ణ ఆశీర్వాదాలు తీసుకున్నాక, దేవుడు ఆశీర్వాదాలతో మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. మన పాతది కనిపించలేదు, మన పాత జీవితం కనిపించలేదు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, హృదయపూర్వకంగా కనపరచాలి. కొంతమంది క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆరాధించలేకపోతున్నాం. ఎందుకంటే నీ మనస్సు బండ బారిపోయి ఉంది, ముద్దు బారిపోయి ఉంది.
అలవాటు పడిపోయి ఉంది. ఒక ఏదో ఒక విషయాన్ని నీ నరాలు కొన్ని పనిచేయట్లేదు, నీ చేయి పనిచేయట్లేదో, నీ కాలు పనిచేయట్లేదో, ఆత్మీయంగా పనిచేయట్లేదు, ఆత్మీయంగా పనిచేయట్లేదు. మనుషులు ఈ లోకాన్ని చూస్తున్నారు, కానీ క్రీస్తు చూసేది నీ అంతరంగం చూస్తున్నాడు, నీ మనసు చూస్తున్నాడు. యేసయ్య, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, పరిపూర్ణంగా ఆరాధించాలి, గణపరచాలి. దేవుడు ఏమి ఇచ్చాడో ఇవ్వలేదో అనేది ముఖ్యం కాదు, దేవుడు నాకు క్రీస్తుగా ఉన్నాడు, లోకరక్షకుడుగా ఉన్నాడు, నాకు పరిపూర్ణంగా నన్ను ఆశీర్వదిస్తాడు, పరిపూర్ణంగా నన్ను స్వస్థపరుస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని మాట లోబడతావో, క్రీస్తు దగ్గరికి వెనక్కి వస్తావో, దేవుడు చేసిన మేలుని గుర్తు చేసుకుంటావో, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను గుర్తు చేసుకుంటావో, నువ్వు స్తుతిస్తున్నప్పుడు క్రీస్తు నిన్ను దీవిస్తుంటాడు. నువ్వు సిగరెట్ కాలుస్తున్నావేమో, నువ్వు తెలియదు అనుకుంటున్నావు, నువ్వు మొద్దు బారిపి సిగరెట్ కాల్చుకుంటా కూర్చున్నావు, నువ్వు సిగరెట్ నాకు ఎవరు తెలియదులే అనుకుంటున్నావు. కానీ నీ చొక్కా స్మెల్ చూస్తే, నీ చొక్కా స్మెల్ చూస్తే ఏమొస్తుంది తెలుసా? సిగరెట్ గబ్బుగా వస్తుంది. నీకు తెలియదు నువ్వేమో నోట్లో మాత్రం హాల్ చేసుకున్నాను, స్ప్రే కొట్టుకున్నాను, బ్రష్ చేసుకున్నాను. నువ్వు ఎంత కప్పుకోవాలనుకున్నా అండి, నువ్వు నీ పాపాన్ని నువ్వు ఎంత కప్పుకోవాలనుకున్నా, ఎంత ముయ్యాలనుకున్నా, ఎంత మూసేసి నేను దేవుని కొరకు నిలబడదాం అనుకున్నా కూడా నీ పాపం నిన్నే చంపేస్తుంటుంది, నిన్నే కుళ్ళిపోతా ఉంటుంది లోపట. నీకు తెలియకుండా నువ్వు నాశనం అయిపోతా ఉంటావు, నీ కీడు నువ్వే తెచ్చుకుంటా ఉంటావు. నీకు ఆ కీడు నీకు వద్దంటే, ఆ నాశనం నీకు వద్దంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు కావాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు అరవాలి. లోకరక్షకుడా, మా మీద కరుణ చూపించు, కృప చూపించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని దీవించు అని నీ పాపము బయటికి రావాలండి. నీ పాపం బయటికి రావాలి. మీకు అలవాటు అయిపోయింది, ఆ ముద్దు బారిపోయి ఉన్న పాపం నువ్వు దేవుని సన్నిధిలో కుమ్మరిస్తేనే దేవుడు నీ ప్రార్థనకు ఆలకిస్తాడు. ఆ ముద్దు బారిపోయిన పాపం ఏంటో మీకే తెలియాలి, మీ పాపం మీకే తెలియాలి. మీ పాపం మీకు తెలిసినప్పుడే దేవుని ఒక ఆత్మకార్యాలు జరుగుతాయి. దేవుడు నీ జీవితంలో మనం చేయాల్సింది ఒకటి ఆలోచించాలండి, మీరు బాగా ఆలోచించుకోవాలి. ప్రాక్టికల్ లైఫ్లో దేవుడు నీకు స్వస్థత ఇస్తున్నాడంటే నువ్వు పోగొట్టుకుంది ఏంటో నువ్వు ఊహించి కూడా చూడలేవు. దేవుడు ఈ సంవత్సరం అంతంలో నిన్ను తీసుకొచ్చాడంటే ఈ సంవత్సరం అంతంలో నిన్ను సంపూర్ణంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు, సంపూర్ణంగా దీవించాలనుకుంటున్నాడు, సంపూర్ణంగా స్వస్థపరచాలనుకుంటున్నాడు, సంపూర్ణంగా నిన్ను నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు, సంపూర్ణంగా ఆయన రాజ్యం కొరకు నిన్ను వాడాలనుకుంటున్నాడు. క్రీస్తు కూడా నిన్ను చూసేటప్పుడండి, నీ పాపం చూసేటప్పుడండి, నీ పాపం నిన్ను క్షమించేటప్పుడు నీ మనసు చోట్లేదు దేవుడు, నీ ముఖం చోట్లేదు, నీ మనసు మాత్రం ఇచ్చి క్షమిస్తున్నాడు నిన్ను. అది గుర్తు చేసుకొని అంటున్నాడు, నేను అది మర్చిపోయాను అంటున్నాడు, అది నీ మళ్ళీ వెనక్కి రానంటున్నాడు. నువ్వు కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలంటే నువ్వు అదే పాపంతో, అదే బండ పారిపోయిన హృదయంతో, అదే బండ ఆలోచనలతో, అదే కీడు కలిగిన మనసుతో, అదే ద్వేషమైన మనసుతో, అదే కుష్ఠ రోగంతో వెళ్ళావంటే జీవితం బాగుపడదండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, రోజులు ఆగవండి, సంవత్సరం ఆగదండి. సంవత్సరానికి పరిపూర్ణత ఆగదు. సంవత్సరం అయిపోతుంది, సంవత్సరం అయిపోతూనే ఉంది, నీ జీవితం కూడా అయిపోతూనే ఉంది, నీ జీవితం కూడా అయిపోతూనే ఉంది. గుర్తు చేసుకోవాలి, నీ జీవితంలో నువ్వు ఒక్కరోజు గతించిపోతే మళ్ళీ ఆ రోజు రాదు మనకి, మళ్ళీ మనకు రాదు. నువ్వు ఉన్నప్పుడే దేవుని దగ్గర నుంచి స్వస్థత కోరాలి, నీకు శక్తి ఉన్నప్పుడే ఏసీ దగ్గరికి వచ్చి దేవా నన్ను క్షమించని అడగాలి, నీకు అవకాశాలు ఉన్నప్పుడే దేవా నన్ను కరుణించని అడగాలి, నువ్వు కేకలు వేయాలి, దేవా నీకు కృప చూపించాయా అని మీరు నోరు తెరిచి అడగాలి. నువ్వు కొత్త సంవత్సరానికి ఇలాగే వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావేమో, ఇలాగే వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, ప్రతి సంవత్సరం వెళ్తున్నట్టే వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, కానీ లేదు లేదు లేదు, దేవుడు ఈ సంవత్సరం నీకు పరిపూర్ణ దీవెన ఇవ్వాలని ఆశిస్తున్నాడు, పరిపూర్ణ స్వస్థత ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆలోచించండి, దేవుడు ఎన్ని మేలు చేసి ఉంటాడు మీ జీవితంలో ఈ సంవత్సరంలో. మీరు ఎన్నో అనుకుని ఉండొచ్చు, ఎన్నో జరగాలని అనుకుని ఉండొచ్చు, కానీ జరగపోవుండొచ్చు, కానీ ఎన్నో కాపాడాడు, ఎన్నో చేశాడు. అది ఆలోచించండి ముందు, దాన్ని ఆలోచిస్తూ దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు ఇదే పాపంతో కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోకూడదు. నువ్వు ఎప్పుడన్నా షాపింగ్ వెళ్ళొచ్చు, ఎప్పుడన్నా నీ స్నేహితులు తిరగచ్చు, ఎప్పుడన్నా నీ బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ నీ మనసు దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడానికి సమయం ఇవ్వడు సాతాను, సమయం ఇవ్వడు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు నీ జీవితంలో. క్రీస్తు కొరకు నువ్వు కృతజ్ఞత కలిగి క్రీస్తు దగ్గరికి మరలా వచ్చి స్తుతిస్తే దేవుడు నీకు పరిపూర్ణతనిస్తాడండి, సమస్తం ఇస్తాడండి. నీ గిన్నె నుండి నిండు పొర్లుతుందండి, అంటే నీ హృదయం నిండా ఒక ఆశీర్వాదాలు, దీవెనలు, కృతజ్ఞత, కృప, జ్ఞానము, బలము, తెలివి,
అన్నీ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి, అన్నీ వస్తాయి నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు.